staff in the company who are about me. My staff in the company is so good. You know how many of you are? Don't have a guest. I'm going to suck at that. Stop going to do that. Now do bite cuts. హలో ఇక్కడ చూసారా వీళ్ళు కాటన్ బాక్స్ పెద్ద తీసుకొని అది వాళ్ళ హౌస్ అంట అక్కడ కట్ చేసేసి డోర్ పెట్టేసుకొని దాంట్లో వెళ్ళి కూర్చుంటున్నారు వద్దన్నా వినట్లేదు ఇంకా 2 డేస్ నుంచి ఇదే ఆట సరిపోతుంది వీళ్ళకి అంటే ఇంట్లోనే ఉండేది బాక్స్ నీట్గానే ఉంది క్లీన్ చేసిన తర్వాత ఇంక ఇలా ఆడుకుంటున్నారు ఇద్దరు కూడా వెళ్ళి కూర్చుంటున్నారు అందులో ఒకేసారి ఇంకా ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ యోధ బంగారం లేచి బ్రష్ చేసేసుకొని బయట కూర్చొని పాలు తాగుతున్నాడు లేదు మమ్మీ నేను బయట కూర్చుంటాను అని అన్నాడు ఏంటో అలా దీర్ఘంగా ఆలోచిస్తూ పాలు తాగుతున్నాడు ఏం ఆలోచిస్తున్నాడో ఏంటో డైలీ ఆన్లైన్ క్లాసెస్ లేకపోతే బాగుండు అని అనుకుని ఉంటాడు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ లేదు కదా ఈరోజు ఇక కూర్చొని పాలు తాగుతున్నాడు ఇలా బయట వెదర్ని ఎంజాయ్ చేస్తూ యోధ అయితే అసలు రెగ్యులర్గా క్లాసెస్ అస్సలు వినట్లేదు ధీరన్ అయితే వింటున్నాడు అనుకోండి బట్ యోధ అయితే ఎప్పుడేదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు ఇంకా బుక్స్ తీసుకోలేదు యోధకి నేను బుక్స్ లేదు కదా వినను అంటున్నాడు ఇంకా తీసుకోవాలి బుక్స్ ఇంకా యోధకి కూడా ఇంక ఇప్పుడు బీన్స్ కట్ చేసేసి బీన్స్ కర్రీ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చపాతి ఇంకా బీన్స్ కర్రీ బ్రేక్ఫాస్టే లేట్ అయిపోతుంది డైలీ ఇంకా ఇలా ఇంట్లోనే ఉంటున్నాం కదా స్లోగా ఎప్పుడో ఒకప్పుడు చేసుకుంటున్నాము లేవడం లేట్గా ఇంకా పాలు తాగడం అన్నీ లేట్ అయిపోతున్నాయి ఇప్పుడు కూడా బీన్స్ యాక్చువల్గా 2 డేస్ నుంచి అనుకుంటున్నాను చేద్దామని కట్ చేసే టైం లేదు ఇంక అలానే ఉండిపోయింది ఇంక ఈరోజు ఎలాగైనా చేయాలి అని చెప్పేసి మార్నింగ్ లేవగానే అది కట్ చేసేసి బీన్స్ ఇంకా ఆలు వేసి బీన్స్ కర్రీ చేస్తున్నాను చపాతీకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా చపాతి ఈ కర్రీ చేసేస్తున్నాను నేను దీంట్లో కొద్దిగా కసూరి మెతి యాడ్ చేశాను కొత్తిమీర అది లేదు సో ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి జీలకర్ర తర్వాత కసూరి మెతి వేశాను చాలా టేస్టీగా వచ్చింది కర్రీ నాకు ఆ ఫ్లేవర్ బాగా ఇష్టము కసూరి మెత్తిది మ్యాక్సిమం కర్రీస్లో యాడ్ చేస్తాను ఆలు కొద్దిగా మగ్గిన తర్వాత బీన్స్ యాడ్ చేస్తున్నాను అయిపోయింది అంటే కొద్దిగా కుక్ అయితే సరిపోతుంది బీన్స్తో పాటు కూడా కుక్ అవుతుంది కదా ఆలు కొద్దిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టేసుకున్నాను కదా బీన్స్ మళ్ళొకసారి వాష్ చేసేసుకొని ఇది కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం చిన్నగానే కట్ చేశాను బీన్స్ని పెద్ద పెద్ద కూడా కట్ చేస్తూ ఉంటారు బట్ నాకు చిన్నగానే చేసేసాను చపాతీకి బాగుంటుంది కదా ఇలా చేస్తే అని ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడరు సాల్ట్ ధనియా పౌడరు ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసేసి ఇంకా ఫ్రై కదా వాటర్ ఏం యాడ్ చేయట్లేదు ఇంకా ఇలా ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టేసుకుంటాను మధ్య మధ్యలో ఇలా కలిపేసుకోవాలి ఇంకా చూసుకోవాలి ఆలు ఇంకా బీన్స్ బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక టమాటో తీసుకున్నాను బాగా పండింది అయితే బాగుంటుంది చిన్నగా ఉంటే 2 పెద్దగా ఉంటే 1 టమాటో తీసేసుకొని ఇలా మొత్తం కంప్లీట్గా మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేసేసుకున్నాను టమాటా తొందరగానే మగ్గుతుంది కదా అది మగ్గేంత వరకు మళ్ళీ కుక్ చేసేసుకోవాలి అంతే టేస్టీగా సింపుల్గా బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చింది నిజంగా విత్ చపాతీతో అయితే ఇష్టంగా తిన్నారు ఇద్దరు ఇంకా బీన్స్ అంతగా తినరు బట్ ఈరోజు అయితే చాలా బాగా నచ్చింది ఇలా కర్రీ చేసేసాను చపాతీ కూడా అయ్యింది ఆ తర్వాత కొద్దిగా పుదీనా వేసుకున్నాను కొత్తిమీర లేదు ఇంకా పుదీనా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అంతే కర్రీ అయితే రెడీ అయింది ఇక మ్యాక్సిమమ్ అన్ని కర్రీస్ తినిపించడానికే ట్రై చేస్తాను ఇది మంచి ప్రోటీన్ కదా ఫైబర్ ఇంకా తినాలి అని చెప్తాను చపాతీకి అయితే ఏదైనా పర్వాలేదు తినేస్తారు అందుకనే ఇలాంటి కర్రీస్ ఉన్నప్పుడు చపాతీ కంపల్సరీగా చేస్తాను ఇంక ఇష్టంగా తింటారు ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను శనగలు నానబెట్టాను ముందు రోజు నైట్ ఇంకా కొన్ని ఏమో స్ప్రౌట్స్కి కొన్ని ఏమో బాయిల్ చేద్దామని చెప్పేసి యాక్చువల్గా స్ప్రౌట్స్కనే అనుకున్నాను బట్ కొన్ని అలా కొన్ని ఇలా చేసేస్తున్నాను నానబెట్టిన తర్వాత మార్నింగ్ ఒక క్లాత్లో కట్టేసి పెట్టేస్తున్నాను స్ప్రౌట్స్కి ఇంకా నెక్స్ట్ బాయిల్ చేయడానికి కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 4 విజిల్స్ అలా పెట్టేద్దామని ఇంకా అది బాయిల్ అయిపోయాయి శనగలు ఇంక ఇది పోపు పెట్టేస్తున్నాను ఆయిల్ జీలకర్ర ఆవాలు ఇంకా ఎండుమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసేసి ఇవి బాగా మగ్గిన తర్వాత శనగలు యాడ్ చేసేసుకున్నాను శనగలకి సాల్ట్ నేను బాయిల్ అయ్యేటప్పుడే వేసాను కాబట్టి ఇంకా అలానే వేస్తారు అలా వేస్తేనే బాగుంటుంది శనగలోకి మంచిగా సాల్ట్ వెళ్ళేసి టేస్టీగా ఉంటాయి ఇంకా శనగలు యాడ్ చేసేసాను అంతే ఇంకా ఇది స్నాక్స్కి ఆ స్ప్రౌట్స్ అనేది మార్నింగ్ తినడానికి వస్తుంది కదా అని చెప్పేసి అలా 2 చేసేసాను
ఇప్పుడు రెగ్యులర్గా ఏదో ఒక పని చేద్దాం చేద్దాం అనుకుంటాము, బట్ కొన్ని అలా ఉండిపోతాయి. ఇది కూడా అంతే, వర్షాకాలం వచ్చింది కదా, చెట్లు మంచిగా గ్రోత్ వస్తాయి, వాటితో పాటు ఈ పిచ్చి మొక్కలు కూడా మంచిగా గ్రోత్ వచ్చేసాయి కుండీలో. చిన్నప్పటి నుంచి చిన్నగా ఉన్నప్పుడు తీసేద్దాం అనుకున్నాను, అవి అలానే ఉండిపోయాయి, ఇంకా తీయలేదు. ఇంకా ఈరోజు బయటకు వచ్చాను ఊరికే, సరే తీసేద్దాం అయ్యేంత వరకు అని చెప్పేసి, అంటే కంప్లీట్గా కొంచెం మట్టి కూడా చేంజ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇప్పుడు టైం లేదు. బట్ ఇవైతే తీసేద్దాం అని చెప్పేసి మొక్కలన్నీ అయితే తీసేస్తున్నాను. పిచ్చి మొక్కలు చాలా ఎక్కువైపోయాయి కుండీలో, అన్నీ తీసేస్తున్నాను. ఇంకా కొన్ని ఖాళీగా కుండీలు కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి పెట్టాలి. ఇంకా వర్షాకాలం సీజనే అయిపోతుంది కానీ వెళ్ళట్లే, అస్సలు వీలవ్వట్లేదు. రఘు ఫుల్ బిజీగా ఉన్నాడు, నర్సరీకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేదు. సో ఇంకా అలా ఉన్న వాటిని ఒకసారి క్లీన్ చేద్దామని చెప్పేసి ఆ పిచ్చి మొక్కలను అయితే తీసేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఇలా మనీ ప్లాంట్కి కూడా వెంబడెంబడే తీసేస్తూ ఉంటాను నేను. అవి లీవ్స్ లేకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం ఎల్లో కాగానే తీసేయాలి, లేదంటే వేరే వాటికి స్ప్రెడ్ అయిపోయి అన్నీ అలా తయారవుతాయి. ఇంకా ఇలా కొంచెం పాడైపోగానే లీవ్స్ అన్నీ తీసేస్తున్నాను. వీటికి కూడా అలా ఎల్లోగా అయిపోయాయి, మరి ఎందుకో వాటర్ ఎక్కువైపోయి ఉంటుంది నాకు తెలిసి, ఇంకా వాటర్ పోయకుండా ఉండాలి. అలా ఎల్లో అయిపోయాయి. ఇంకా ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని కుండీస్లో ఒకటి రెండు పిచ్చి మొక్కలు వచ్చాయి. ఇంకా అవన్నీ తీసేసి కొంచెం క్లీన్ చేద్దామని చెప్పేసి ఇదైతే చేస్తున్నాను. ఇంకా ఇది అలోవీరా, అసలు చేయితో రాదు కదా, ఇంకా దాన్ని కట్ చేయాలి, తర్వాత కట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఇంకా పీకేస్తున్నాను కొన్ని కొన్ని. ఇది కూడా కొద్దిగా పాడైపోయింది, ఇవన్నీ కట్ చేసేసుకోవాలి. నీట్గా వెంపడే కట్ చేసేస్తే ఇంకా ఇలా అయ్యేది కాదు, నేను అలా వదిలేసాను, ఇంకా అలా అయిపోయాయి. ఇంకా ఇక్కడ ఈ కుండీకి నేను గ్రీన్ టీ తాగినప్పుడు ఆ షాసెట్స్ కూడా కట్ చేసి దీంట్లోనే వేసేస్తున్నాను, బట్ ఇది ట్యాగ్తో పాటు వేసేసాను, అది తీసేయకుండా. ఇంకా అన్నీ క్లీన్ చేసేస్తున్నాను కుండీలు, దాంట్లో ఒక కొత్తిమీరది కూడా పెరిగింది. ఇంకా ఇవన్నీ కూడా ఎలా అయిపోయాయో అస్సలు పట్టించుకోవట్లేదు. జస్ట్ వాటర్ కూడా తక్కువే కదా, వర్షాకాలం వచ్చిందంటే చెట్లను కంప్లీట్గా మర్చిపోతాము. నేను కూడా అలానే చేశాను. ఇంకా సమ్మర్లో అయితే రెగ్యులర్గా వాటర్ వేయాలి, ఇప్పుడు వాటర్ కూడా వేసే పని లేదు, ఇంకా అలా వదిలేసాను. ఇక్కడ ఇది మాత్రం చాలా బాగా గ్రోత్ వచ్చింది మనీ ప్లాంట్. ఇలా గ్రిల్కి కట్టేస్తే చిన్నగా ఉండేది ఫాస్ట్గా గ్రోత్ వచ్చేసింది, ఇది హ్యాపీగా అనిపించింది. ఇంకా అలా గ్రిల్కి కట్టేస్తే చాలా బాగా అనిపిస్తుంది. చెట్లలో గన్స్ కూడా చేసినాం, ఎడ్యుకేషనల్ బ్లాక్స్. ఓకేనా, నేను రఘు ఊరికే అలా పైనకు వచ్చాము. ఇక్కడ బటర్ఫ్లై తిరిగేసి పడుంది, దాన్ని ఎంత మంచిగా ఇలా పెట్టినా మళ్ళీ రిటర్న్లో అలానే పడిపోతుంది, దానికి ఏదో ప్రాబ్లం ఉందనుకుంటా, ఎగరట్లేదు. ఇంకా అలా తీసి కొంచెం పైనకు లేపేసి గాల్లోకి వేసాను, అప్పుడు మూవ్ అయింది, అలా వెళ్ళిపోయింది. ఊరికే కాసేపు ఉండేసి ఇంకా కిందికి వెళ్ళిపోయాము. ఇక్కడ నేను వచ్చేసి చాక్లెట్స్ ట్రై చేశాను, బట్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేను, చాలా బాగా వచ్చింది. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తారు. నేను ఒక కప్పు షుగర్ని పౌడర్ చేసుకున్నాను, ఇంకా హాఫ్ కప్పు కన్నా కొంచెం ఎక్కువగా కోకో పౌడరు, తర్వాత హాఫ్ కప్పు పాల పౌడర్ ఉంటుంది కదా అది, ఆ 3 యాడ్ చేసేసి ఇలా జల్లించుకుంటున్నాను ఒక బౌల్లో. సేమ్ అంటే క్వాంటిటీ నేను అలా తీసుకున్నాను, ఎలా అయినా తీసుకోవచ్చు. నేను ఒక కప్పు మెజర్ చేసేసుకొని తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను, అన్నీ ఒకసారి కలిసేలాగా ఒక బౌల్లో. ఒక ఓన్లీ షుగర్ పౌడరు, కోకో పౌడరు, ఇంకా పాల పౌడరు. నెక్స్ట్ అన్సాల్టెడ్ బటర్ ఉండింది దీంట్లో, అందుకని ఇలా ట్రై చేయాలనిపించింది. యాక్చువల్గా అది వేరే ఏదైనా స్నాక్స్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు ధీరన్ వాళ్ళు, మమ్మీ చాక్లెట్స్ నువ్వు ఎప్పుడు చేయలేదు కదా అని చెప్పేసి. ఏమో వస్తుందో రాదో ఎందుకులే ట్రై చేయడం అని ఊరుకున్నాను, బట్ నిజంగా చాలా బాగా వచ్చాయి. ఇంకా ఇది ఒక బౌల్లో వాటర్ వేసేసి వాటరు ఇంకా కొంచెం బాయిల్ అయిన తర్వాత దానిపైన ఇంకొక బౌల్ పెట్టాను. ఇంకా బటర్ని డైరెక్ట్గా మెల్ట్ చేయకూడదు కదా, అందుకనే ఇలా డబుల్ బాయిలర్ అనమాట, ఇలా పెట్టేసి బటర్ అంతా మెల్ట్ అయ్యేంతవరకు ఇలా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా షుగర్ పౌడరు, కోకో పౌడరు, అది కొద్ది కొద్దిగా యాడ్ చేసేస్తూ ఇలా మిక్స్ చేసేస్తున్నాను. ఇంత సింపుల్ అని నాకు అస్సలు తెలీదు, ఎంత బాగా వచ్చాయో తెలుసా, నిజంగా చాలా బాగా వచ్చాయి. ఇలా అని తెలుసుంటే నేను ఈ పాటికి ఎన్నిసార్లు చేసేదో,
బట్ ఇప్పుడు ట్రై చేశాను కదా చాలా బాగొచ్చాయి. నెక్స్ట్ టైం నుంచి ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. అలా అని సరే వస్తే వస్తుంది లేదంటే పోతుందిలే ఏమవుతుందిలే ట్రై చేస్తే అనుకొని ఇలా ట్రై చేసేసాను. ఇంకా బాగా వచ్చింది. ఇలా మిక్స్ చేయాలి షుగర్ అంతా మెల్ట్ అయిన దాకా. బట్ నేను ఒక మిస్టేక్ చేశాను. అదేంటంటే కంప్లీట్గా మీకు టెక్స్చర్ ఎలా వచ్చిందో నేను షూట్ చేయలేను, మర్చిపోయాను. ఇంకా వచ్చింది కదా అని చెప్పేసి ఇలా సిలికాన్ మోల్డ్ ఉన్న తీసుకున్నాను రీసెంట్గానే, ఉన్నాయి కదా అని చేశాను. ఇది లేకపోతే మీరు ఐస్ ట్రే ఉంటుంది కదా దాంట్లో కూడా వేసుకోవచ్చు. బట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది తెలుసా, టేస్ట్ కూడా సూపర్గా ఉంది, చాలా బాగా వచ్చింది. ఇంకా చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా. ఈ మోల్డ్ మనకు బయట మార్కెట్లో దొరుకుతాయి, ఎలా కావాలంటే. సిలికాన్ది అయితే బెటర్, హీట్ ఉంటుంది కదా. సిలికాన్లో అయితే అంత ఎఫెక్టివ్ ఉండదు, ప్లాస్టిక్ కన్నా సిలికాన్ బెటరు. ఇకవేళ ఈ మోల్డ్ లేకపోతే ఐస్ ట్రే ఉంటుంది కదా దాంట్లోనే పెట్టొచ్చు. ఇందులో వేసేసి ఒక 1.5 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను, అంతే. ఇంకా చాక్లెట్స్ రెడీ అయిపోయాయి, ఎంత బాగుంది కదా చూడడానికి. ఇంకా బయట కొనాల్సిన పని లేదు, మంచిగా డార్క్ చాక్లెట్ లాగా వచ్చింది ఫ్లేవర్ అయితే, చాలా బాగా వచ్చింది. ఇంట్లో నేను నట్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి కాజుని చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసేసి దాంట్లో పోసినప్పుడు అది కూడా వేశాను. బటర్ లేకపోతే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు. బట్ చాలా బాగా వచ్చాయి నిజంగా, చాలా హ్యాపీగా, చాలా ఏమంటారు గ్రేట్గా ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం ట్రై చేస్తే సక్సెస్ అయింది కదా అని. నువ్వు ఫోన్ చూడొద్దని చెప్పినా నీకు. వచ్చినవి కాకుండా ఇలా కొత్తవి చేసి సక్సెస్ అయితే ఆ హ్యాపీనెస్సే వేరు కదా నిజంగా. మరీ పొగుడుకుంటున్నాను నాదినేదే, కాకపోతే హ్యాపీగా అనిపించింది అంతే, అందుకని షేర్ చేసుకున్నాను మీతోని. ఇంక ఇప్పుడు వచ్చేసి నైట్కి ఈ కాంబినేషన్ తినక ఎన్ని రోజులు అయిందో నిజంగా, చాలా చాలా బాగుంటుంది, ఫేమస్ అయ్యింది కదా. అదేంటంటే ఇంకా మామూలుగా చెప్పాలంటే కోడి కూర గారె అని చెప్తారు కదా, అలా నేను వడ చేశాను. దానికి చికెన్ తీసుకొచ్చాడు రఘు. ఇంకా అది మార్నింగ్కి చేద్దామని అనుకున్నాను యాక్చువల్గా వడ, బట్ చికెన్ తర్వాత ఇది చూస్తే చాలా రోజులైంది కదా బాగనిపిస్తుంది చికెన్తో తింటే అని చెప్పేసి ఇలా వడ చేశాను. వీటిని గారెలు అంటారు కదా, ఇంకా అలా ఇవి చేసేసాను. ఈ కాంబినేషన్తో చాలా బాగుంటుంది చికెన్ కర్రీ ఇంకా ఈ గారెలు. అందుకని చెప్పేసి మామూలుగా ఆఫ్టర్నూనో మార్నింగో కాకుండా నైట్కి ఇలా ట్రై చేసాము. ఇంకా చికెన్ ఉంది కదా అని చెప్పేసి ఇలా వడలేసేసాను. తర్వాత చికెన్ కర్రీ చేసేస్తున్నాను ఇప్పుడు. నిజంగా చాలా చాలా బాగుంటుంది, అందరికీ తెలిసిందే కదా ఇది. ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇది ఆనియన్ పేస్ట్ చేసేసుకున్నాను, ఫాస్ట్గా అవుతుంది కదా అని చెప్పేసి. టేస్ట్ కూడా బాగుంటుంది, మంచి గ్రేవీ కావాలంటే ఇలా పీసెస్ కాకుండా ఇలా పేస్ట్ చేసేసుకోవాలి ఆనియన్స్ని టమాటోస్ని, చాలా బాగా వస్తుంది చికెన్. అండ్ ఇన్స్టెంట్గా కూడా అయిపోయినట్టు అనిపిస్తుంది నా ఫీలింగ్ అలా. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమ్గానే, బట్ ఈ రెండింటిని పేస్ట్ చేసేసుకొని ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి ఇలా కుక్ చేసేసాను చికెన్ని. వడ అండ్ చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్తో ధీరన్ ఫస్ట్ టైం ట్రై చేశాడు. మేము చాలా డేస్ అయింది నిజంగా ఈ కాంబినేషన్లో తినక. ధీరన్కి బాగా బాగా నచ్చింది. ఫస్ట్ ఏంటి మమ్మీ చికెన్కి పూరి తింటారు వడ తింటారా అని చెప్పేసి, బట్ వాడికి బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ డే కూడా చెయ్యి మమ్మీ అని చెప్తున్నాడు. ఇంకా చికెన్ కర్రీ వడ అయితే రెడీ అయిపోయింది. సో ఈ వ్లాగ్ కూడా ఏం చేసేస్తున్నాను, నా ఫేవరెట్ ఐస్ క్రీమ్తో. ఇంకా డిన్నర్ తర్వాత ఐస్ క్రీమ్ కూడా తినేసాము. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్. ఒక ఫన్నీ వీడియో కూడా ఉంది, చూసేయండి. ఏముంది ఇక్కడ వాడికి నా లిప్స్టిక్ కలర్ నచ్చినట్టుంది, అది కావాలంట వాడికి, నా తీసుకొని పెట్టుకుంటున్నాడు వాడు. చీ